మా పోహ పిచ్చి మామూలుగా ఉండదు. అక్కడికి వెళ్ళి కూడా నేను నిమ్మకాయ పిండుకుని మరీ పోహ అనేది తిన్నాను బ్రేక్ఫాస్ట్కి. లాంగ్ వీకెండ్ అవడం వల్ల టెంపుల్ దగ్గరలో నాకు రూమ్ దొరకలేదు అన్ఫార్చునేట్లీ. సో కొంచెం దూరంలోనే ఉందన్నమాట నా స్టే. ఇంకా రోజు ఆటోలకి వేలు వేలు తగలట్ట. అది వెల్కమ్ టు ద బిజీ స్ట్రీట్స్ ఆఫ్ వారణాసి, ఎ సిటీ వేర్ కేయోస్ అండ్ స్పిరిచువాలిటీ కో ఎగ్జిస్ట్. వారణాసిలో 24/7 బిజీ స్ట్రీట్ ఏమైనా ఉందంటే అది ఈ స్ట్రీట్ అనమాట. బికాస్ చాలా టెంపుల్స్ ఈ లేన్లోనే ఉంటాయి. ఫస్ట్ డే వెళ్ళగానే ఏంటి జనాలు, ఎటెళ్ళాలి, ఏం అర్థం కాలేదు. బట్ ఫైనల్లీ ఐ ఫౌండ్ మై వే. స్వీట్స్ పెద్దగా నాలాగా ఇష్టం లేకపోతే ఓకే, కానీ ఒకవేళ మీరు స్వీట్ టూత్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. ఈ స్ట్రీట్స్ లో నడుస్తుంటే లెఫ్ట్ లో ఒక షాప్ ఉంటుంది, రైట్ లో ఒక షాప్ ఉంటుంది. లెఫ్ట్ లో ఒకళ్ళు తింటూ ఉంటారు, రైట్ లో ఇంకోళ్ళు చేస్తూనే ఉంటారు. ఎక్కడ చూసినా తీపిమయం. ఆగండి, జూమ్ చేయి, జూమ్ చేయి, జూమ్ చేయి. అది లాకర్ కనిపించింది కదా. అఫ్ కోర్స్ మనం మొబైల్స్ గ్యాడ్జెట్స్ అన్ని క్యారీ చేస్తాం, అవి టెంపుల్స్లో అలౌడ్ కాదు. కానీ ఇక్కడ ఏమంటారు తెలుసా, ప్రతి షాప్లో ఉన్నవాళ్ళు మీరు లాకర్కి ఏం పే చేయక్కర్లా, పే సంథింగ్ ఫర్ ప్రసాదం అని చెప్పి బాగా ఎక్కువే అదనమాట. సో వాళ్ళు క్లియర్గా చెప్పండి, మాకు ప్రసాదం లాంటివి ఏమొద్దు, నా బ్యాగ్ చిన్నది పెడతాను, ఎంత తీసుకుంటారు ఒకే మాట. అర్థమైందా? మెయిన్ శివుడు దండం పెట్టుకునే ముందు కాలభైరవ స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పారు. సో కాలభైరవ స్వామిని ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ శివ అని కూడా అంటారు. అలాగే ప్రొటెక్టర్ ఆఫ్ ద సిటీ ఆఫ్ వారణాసిగా కూడా ప్రే చేస్తారట. బయట నుంచి మీ అందరి కోసం ఎంట్రన్స్ చూపిద్దామని క్యాప్చర్ చేశా. ముందే అలర్ట్ ఇస్తున్నాను, హార్న్ కొట్టకుండా ఒక్క వెహికల్ కూడా అడుక్కడం ముందుకెళ్ళలేదు. వాళ్ళ తప్పు కాదు, మనం ఏం చేయదు. సో ఫైనలీ కాలభైరవ స్వామి టెంపుల్ దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకుని మృత్యుంజయ టెంపుల్ కి వెళ్తున్నాము, ఆ తర్వాత మెయిన్ షిప్ టెంపుల్ కి వెళ్తాం. వెరీ బిజీ రోడ్స్, టూ మచ్ క్రౌడెడ్, లాట్ ఆఫ్ నాయిస్, అదే మ్యూజిక్. అండ్ ఇంకోటి ఇక్కడ రావాలంటే యూ షుడ్ బి ప్రిపేర్డ్ అనమాట. ఆ ప్రతి చోటకి రిక్షా ఉంటాయి, యూ స్టిల్ నీడ్ టు వాక్ ఎ లాట్. సో ఆ ఓపిక ఉన్నప్పుడు వస్తే బెటర్. ఆటోలు ఈ రోడ్లో రావు, 80% నడవాల్సింది. మృత్యు అంటే డెత్, జే మీన్స్ విక్టరీ. సో బేసికలీ ఇట్ మీన్స్ విక్టరీ ఓవర్ డెత్. సో వారణాసిలో శివుణ్ణి మృత్యుంజయగా కూడా వర్షిప్ చేస్తారు. ఈ టెంపుల్లో నెక్స్ట్ అట్రాక్షన్ ఈ బావి. ఈ బావిలోని వాటర్కి హీలింగ్ పవర్స్ ఉన్నాయని నమ్ముతారట. సో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక గ్లాస్ వాటర్ అయితే తాగుతారట. ఇట్ ఈస్ ఆల్సో బిలీవ్ దట్ బై డూయింగ్ సో దే విల్ బీ బ్లెస్డ్ విత్ గుడ్ హెల్త్, లాంగ్ లైఫ్ అండ్ స్పిరిచువల్ వెల్ బీయింగ్. ఇకపోతే మహామృత్యుంజయ మంత్రం మనందరం ఖచ్చితంగా విని చదివే ఉంటాం. దేవుడా నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు అని దేవుణ్ణి కోరుకుంటూ చదివే మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. సో మృత్యుంజయ స్వామి దర్శనం కూడా అయిపోయింది. ఈ ఫ్లవర్ తినకూడదు అట్లా, వై ఆర్ యూ ఈటింగ్ ద ఫ్లవర్? సో ఆ బావిలో వాటర్ తాగితే మన అనారోగ్యాలన్నీ ఎక్కడెక్కడ పోతాయంట. సో గటగట గ్లాస్ తాగేసా. దిస్ లుక్స్ లైక్ ఎన్ ఎల్లో స్ట్రీట్. ఇక చాలా మంది ఇది చాలా వింతగా చూస్తున్నారు, నాకు కూడా కొంచెం నాలో కూడా ఎక్కడ లేని కొంచెం కాన్షియస్నెస్ బయటకు వస్తుంది. అండ్ దెన్ ఐ వాంటెడ్ టు పుట్ దిస్. ఆయన చాలా ఆశీర్వదించి పెట్టారు ఆరోగ్యం, పెళ్ళి ఇది అది అని దీవించారు. పెళ్ళి అని దీవిస్తుంటే పెళ్లి కాదు సార్, సెటిల్మెంట్ అని చెప్పా. అక్కడ పక్కనే ఒక హోటల్లో 2 పుల్కా పన్నీర్ బటర్ మసాలా తినేసి వెంటనే దర్శనానికి రిక్షా ఎక్కేశా. ఇంత ఉన్నాడో లేదో అండి, దుఃఖం చూడండి. ఆగి మరి సైకిల్ పడిపోతే తీయకుండా ఇస్తున్నాడు. ఇదే చిన్నప్పుడు మనం అయితే నా ఏడ్చి పరిగెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా దర్శనానికైతే పెయిడ్ దర్శనం ఉంటుంది, లేదా ఫ్రీ దర్శనం లైన్లో కూడా ఉంచవచ్చు. ఒకళ్ళు పెయిడ్ దర్శనం అయితే దిస్ ఇస్ ద ఎంట్రన్స్. ఆహా, చాలా బాగా దర్శనం అయిందండి. 300 రూపీస్ టికెట్ తీసుకున్నాను అనమాట. లైన్లో నుంచి ఉండే ఒక 15 మినిట్స్లో అయిపోయింది. ఆ తర్వాత నాకు రాసిపెట్టిందో ఏమనాలో మరి తెలియదు, కానీ ఒక గంట వెయిట్ చేశాక స్పర్శ దర్శనం కూడా అయిపోయింది.
ఓం నమ శివాయ. వెనకాల భయ్య చేష్టలు చూసారా, నాకు తెలియకుండానే వెనక. మనం ఏ దర్శనానికైనా, టెంపుల్లో ఏ పూజకైనా ఆన్లైన్ వెబ్సైట్లో కూడా టికెట్స్ పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ వెబ్సైట్లో కాకపోతే దిస్ ఇస్ ద ప్లేస్, శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ ట్రస్ట్ హెల్ప్ సెంటర్ అని ఉంటుంది, అక్కడ వెళ్ళి మీకు కావాల్సిన టికెట్ అడిగి కొనుక్కోవచ్చు. గుడ్ థింగ్ ఏంటంటే టికెట్ తీసుకోగానే మనకి ఫ్రీ లాకర్ సర్వీస్ కూడా ఉంది, సేఫ్గా పెట్టుకోవచ్చు మన వస్తువులన్నీ. ఇంకా అదే హ్యాపీ మైండ్తో టుక్ టుక్ పట్టుకుని ఇంటికి స్టార్ట్ అయ్యా. But I also wanted to say something. The drivers here are experts at navigating through the chaos. And if you think you can get away with not honking, think again. Because honking is like a language here. It can mean, hey, get out of my way. Or, hello friend. So, buckle up. These vlogs are going to be a big deal. Put on your noise cancellation headphones and get ready for future videos. So this is where I'm staying, 201.